హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవి షార్ట్స్. నిన్న మనం కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఒకవేళ వాళ్ళు రిటైన్ అవ్వకపోతే దేమే గో బిగ్ అని. అందులో కొంతమంది ప్లేయర్స్ పేర్లు మెన్షన్ చేయాలి, ఇండియన్ పేర్లు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ కేటగిరీలోకి వస్తారు. అంటే ఇందులో ఒక 3 or 4 కైండ్స్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎవరైతే కొంచెం కన్ఫ్యూజన్ కాజ్ చేయగలరు టీంలకి. ఇది ఆక్షన్ ముందు మాట్లాడుకున్నా ఇప్పుడు మాట్లాడుకున్నా రెండు ఒకటే, రెండు సార్లు మాట్లాడుకోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే కనుక ఇలాంటి ప్లేయర్లని దృష్టిలో ఉంచుకొని మనం ఆర్టీఎం చేద్దామా లేదంటే బైబ్యాక్ చేద్దామా, ఇంత అమౌంట్ కోసం ఈ ప్లేయర్ కోసం పెట్టుకుందామా అనే ఆలోచనలతోనే ఇప్పుడు రిటెన్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి మనం ఏం చేస్తున్నాం మాత్రమే కాదు, మనకి ఎలాంటి ప్లేయర్ కావాలి, ఆ ప్లేయర్ ఏ టీంలో ఉన్నాడు, ఆ టీం ఆలోచనలు ఎలా ఉంటాయి, అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేసే ప్రక్రియ. సో అందుకే ఈ యొక్క సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే పేర్లు చెప్తున్నానో వాళ్ళు దే కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ది ఆప్షన్. ఎవరు వాళ్ళు, లెట్స్ గెట్ స్టార్ట్. బేసికలీ ఐపీఎల్ మనం చూసుకుంటే కనుక 10 టీంలు ఉన్నాయి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంది కాబట్టి మినిమమ్ 80 ఇండియన్ ప్లేయర్స్ ఆడతారు ఐపీఎల్. మినిమమ్ బేర్ మినిమమ్ 80 ఇండియన్ ప్లేయర్లు ఆడతారు. అందులో సరైన రీతిలో కూర్పుని తెచ్చుకుందాం అనే ప్రయత్నంలో ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాంచైజ్కి ఫలానా ప్లేయర్, వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్ ఇష్టం లేదు కానీ వేరే ఏదో ప్లేయర్ వేరే ఏదో ఫ్రాంచైజీలో ఉండడం ఇష్టం, అంటే ఉన్నాడు అతను కావాలి టీంకి, అలాంటి ప్రయత్నంలో ఆ టీం ఈ ప్లేయర్ని వదిలేస్తుందా? ఓకే, వదిలేస్తే మనం ఎంతవరకు వెళ్ళచ్చు, ఇది రిస్క్ అవుతుందా, ఇది గ్యాంబుల్ అవుతుందా, లేదా మనకి వర్కౌట్ అవుతుందా అనేది చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఆప్షన్స్ కన్నా ముందు, రిటెన్షన్స్ కన్నా ముందు. సో ఆ కన్ఫ్యూజన్ వల్ల దిమాక దహియో జాత, వేరే లెవెల్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ ప్లేయర్ని ఏం చేయాలని. అందులో ఎలాంటి కేటగిరీ ప్లేయర్స్ ఉన్నారంటే, ఒకప్పుడు దేవర్ సెకండ్ ఆర్ థర్డ్ రిటెన్షన్స్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లీ ట్రోఫీ విన్నింగ్ స్క్వాడ్స్, ఆ తర్వాత సమ్హౌ ఫామ్ కొంచెం డిప్ అయిందా అనే ఆలోచన కలిగించే ప్లేయర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బెనిఫిట్ పొందిన ప్లేయర్లు ఉన్నారు, బెనిఫిట్ పొందని ప్లేయర్లు ఉన్నారు, ఫలానా టీంకి బాగా ఆడారు కానీ మళ్ళీ వాళ్ళు ఆడగలరా, మళ్ళీ వాళ్ళలో అదంతా ఉందా అనే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు. అరే ఈ ప్లేయర్ని తెచ్చుకుంటే మనం అకామిడేట్ చేసుకోగలమా అనే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇలా రకరకాల ప్లేయర్లు ఈ లిస్ట్లో ఉంటారు, అందుకే పెద్ద కిరికిరి ఈ బ్యాచ్ అంతా కూడా. సో ముందుగా కొంతమంది ప్లేయర్ల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వీ డిడ్ నాట్ మెన్షన్ ఎ ఫ్యూ ప్లేయర్స్, ఆ ప్లేయర్లు అందరూ కూడా ఎందుకు ఈ లిస్ట్లో వస్తారు కూడా చెప్తా. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఇన్ దిస్ లిస్ట్. దానికి కారణం ఏంటంటే హీజ్ ఎ లెజెండరీ బౌలర్ ఇన్ ఐపీఎల్. ఈ మలింగాకో లేదా బుమ్రాకో వస్తున్న క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, భువనేశ్వర్ కుమార్ షుడ్ గెట్ దట్ క్రెడిట్. హీఈస్ అన్ అబ్సల్యూట్ లెజెండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్. 10 ఏళ్ళు ఎస్ఆర్హెచ్ ఆడాడు, ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళిన ప్రతిసారి తన పాత్ర తను పోషించాడు, లాస్ట్ టైం కూడా అద్భుతమైన ఓవర్లు వేయగలిగాడు. కొంతమంది అనొచ్చు అతని ప్రైమ్లో లేడు, అతని కొంచెం షీన్ అనేది తగ్గిపోయింది అది ఇది అని చెప్పి, బట్ యూ స్టిల్ పర్ఫార్మ్. మీరు లాస్ట్ టైం ఆప్షన్ తీసుకుంటే కనుక అతని వాల్యూ తగ్గినా, అంతకుముందు ఆప్షన్లో ఈ వాజ్ రిటైన్ స్ట్రైట్ అవే. సో ఇక్కడ కూడా వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా చెప్పడం కష్టం, బికాజ్ భువీ ఈజ్ అన్ అసెట్ ఏ టీంలో ఉన్నా. అలాగని చెప్పి అసెట్కి ఎంతవరకు ఖర్చు పెట్టాలనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. అందుకే భువనేశ్వర్ కుమార్ ఫాల్స్ అనియర్, హీ విల్ హ్యావ్ టేకర్స్ డెఫినెట్లీ, బట్ ఎంతవరకు వెళ్తారనేది చెప్పడం కష్టం. ఎస్ఆర్హెచ్ కూడా ఎంతవరకు వెళ్తే భూమిని తెచ్చుకుందాం అనే ఆలోచనలో కూడా ఉంటుంది, దే డెఫినెట్లీ వాంట్ బ్యాక్. సో ఎంత రేట్లో దే డెఫినెట్లీ వాంట్ బ్యాక్ అనేది తెలియదు. సో హీ కమ్స్ దేర్. అలాగే ఇదే లిస్ట్లో రకరకాల ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్ ఉన్నాడు, ఫెంటాస్టిక్ ప్లేయర్, ఇసిరిసిరు కొడతాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ చేయగలడు. ఆల్ ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినా అతని ప్రెజెన్స్ ఇన్ లక్నో సూపర్ జాయింట్స్ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లంలోకి రాలా, ఈ ప్లేయర్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్. కానీ ఇప్పుడు ఏ ఫ్రాంచైజ్లో అతను ఎక్కడ ఆడగలడు, ఏం చేయగలడు అనే ఆలోచనలు ఉంటాయి. ఎంతవరకు వెళ్ళొచ్చు కృణాల్ పాండ్యా కోసం, 8-9 కోట్ల దాకా వెళ్ళొచ్చా లాస్ట్ టైం వెళ్ళినట్టు, లేదా తగ్గిపోవాలా? వస్తే కనుక సరైన రీతిలో అకామిడేట్ చేసుకోగలమా? ఎక్కడున్నాడు ఆల్రెడీ కొంతమంది రిటెన్షన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉండుండొచ్చు, కెన్ ఆల్సో బ్యాట్, ఆ టీంలో ఏమైనా వెళ్తాయి అతని కోసం, లేదంటే ఫ్రెష్ టీం ఏమైనా ట్రై చేస్తుందా, అండ్ అతను వచ్చాడంటే కనుక కూర్పు అనేది ఎలా ఉంటుంది, ఇతని కోసం ఇంత అమౌంట్ పెట్టుకున్నాం కాబట్టి వేరే ప్లేయర్ని మనం వదిలేయచ్చా. సో ఇలాంటి ఆలోచన కలిగించే ప్లేయర్స్ కృణాల్ పాండ్యా. సిమిలర్లీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ దీపక్ హుడా, అతను కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ 2022లో బాగా షైన్ అయ్యాడు, కానీ అతని బ్యాటింగ్ ఆర్డర్ పొజిషన్ అనేది అతనికి ఇబ్బంది. లోవర్ డౌన్ ది ఆర్డర్లో అతను పెద్దగా ప్రభావం చూపించింది లేదు, టాప్ ఆర్డర్లో ఈ కెన్ డెఫినెట్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్, బట్ టాప్ ఆర్డర్లో అతనికి చోటు ఇచ్చే ఫ్రాంచైజీలు ఏవ్వగలవు. ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు, ఆల్ ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అది వాడతారా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రైమరీ స్కిల్ బ్యాటింగ్ లాగా స్ట్రాంగ్గా ఉంది. సో అతను కూడా అదే లిస్టులోకి పడతాడు. సో చూడాలి ఎంతవరకు దీపక్ కూడా కోసం
ఫ్రాంచైజీలు గట్టిగా వెళ్తారని వెళ్తారు, వెళ్ళడం గ్యారంటీ, తనకి టీం దొరకడం గ్యారంటీ. కానీ ఏ అమౌంట్కి దొరుకుతాడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఇదిగా ఉంటాయి. అంటే కొన్ని కొన్నిసార్లు మనం చెప్పచ్చు దిస్ ప్లేయర్ విల్ గో హై, ఈ ప్లేయర్ బేస్ ప్రైజ్ లాగేస్తారు అని. బట్ ఈ ప్లేయర్లు ఆక్షన్ డైనమిక్స్ వల్ల దే కెన్ గో అబ్సల్యూట్లీ హై, లేదంటే స్టిల్ డీల్స్ అవ్వచ్చు. అందుకే వీళ్ళందరినీ ఈ లిస్ట్లో పెట్టారు. అలాగే సమీర్ రిజ్వీ లాస్ట్ టైం అతను రషీద్ ఖాన్ని కొట్టిన తర్వాత వారి దేవుడా అనుకున్నారు. సిఎస్కే కనుక అతను రిటైన్ చేసుకోలేదని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో టీమ్స్ విల్ గో ఫర్ హిమ్. బట్ అగైన్ సేమ్ క్వశ్చన్ కమ్స్ ఇన్, ఎక్కడ ఆడబోతున్నాడు, ఎక్కడో 6-7లో మనం అతనికి స్పేస్ ఇవ్వగలమా? ఎందుకంటే అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బిగ్ బిగ్ హిటర్స్ వాళ్ళకి సరైన చోటు దొరకలేదు ఐపీఎల్లో, అండ్ దొరికినప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏదో ఇబ్బందులు వచ్చేవాళ్ళకి. రింకుసింగ్ లాంటి వాళ్ళకే ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఇష్యూస్ అనేవి జరుగుతాయి. సో సమీర్ రిజ్వీ మీద ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్ళచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం సమీర్ రిజ్వీ వెంట్ ఫర్ హై అమౌంట్, కుమార్ కుషాగ్రా వెంట్ ఫర్ హై అమౌంట్, శుభం దూబే వెంట్ ఫర్ హై అమౌంట్, వీళ్ళందరూ లిస్ట్లో పడతారు. రిజ్వీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, అతను ఆడాడు కాబట్టి. సో రిజ్వీ ఒకవేళ కనుక బయటకు వచ్చాడంటే ఈ కన్నా అబ్సల్యూట్లీ స్కై రాకెట్ అయిపోతుంది అతని ప్రైస్, లేదంటే కనుక కొంచెం అడిక్ట్ దొరికేయచ్చు. మధ్యలో దొరికాడు అంటే కనుక అతను కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి, అంటే కింద దొరికినా బ్యాడ్ లక్, కానీ మధ్యలో దొరికాడు అంటే ప్రాబబ్లీ అతని ఏదైతే పిక్ చేసుకుంటారు అతని నంబర్ని, అది సరైన టైంలో పిక్ చేసుకోలేదని చెప్పి అనుకోవాలి. సమీర్ రిజ్వీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు సిఎస్కేకి, వాళ్ళు ఏం ఊరికే వదిలిపెట్టరు. సో ఆర్టీఎం ఆప్షన్ ఉంది అంటే కనుక దే విల్ ట్రై అండ్ లోకేట్ హిమ్, బట్ చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటిని. సిమిలర్గా దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్లేయర్, అగైన్ ఐపీఎల్లో మళ్ళీ ఆర్సీబీని వదిలేతన ఆర్ఆర్కి వెళ్ళి ఆ తర్వాత లక్నో సూపర్ జాయింట్స్కి వచ్చి సరైన రీతిలో పర్ఫార్మెన్స్ లేదు, టాప్ ఆర్డర్ బ్యాటర్. సో మళ్ళీ అలాంటి ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ రావచ్చా, పేస్కి ఏమైనా దొరికిపోతాడా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అతని మీద. సో ఏ టీమ్కి వెళ్ళగళ్ళు ఒక సాలిడ్ ఓపెనర్గా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. దే విల్ బి టేకర్స్ అగైన్ మళ్ళీ చెప్తూ ఉన్నా, బట్ దేవదత్ పడికల్ కోసం ఏదైతే లక్నో సూపర్ జాయింట్స్ ప్రయత్నాలు చేసిందో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం తెలియట్లేదు ఇక్కడ దేవదత్ పడికల్కి. అలాగే ఇదే లిస్టులో మీకు ఇంకా చాలా ప్లేయర్లు కూడా ఉంటారు. ఇప్పుడు హర్షల్ పటేల్ ఈ లిస్టులో పెట్టచ్చు, కానీ హర్షల్ పటేల్కి ఒక స్పెషల్ స్కిల్ ఉంది, దట్ స్లోవర్ బౌలింగ్ స్కిల్ అనేది ఏదైతే ఉందో యాజ్ అ టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ అది చాలా ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ అవుతుంది, వికెట్లు తీయగలడు. సో అతను ఈ లిస్టులో రాడు, హీ విల్ స్టిల్ హ్యావ్ సమ్ టేకర్స్, ఆల్దో అతను కూడా ఆలోచిస్తారు ఏజ్ అనేది ఎక్కడుంది, ఎటువైపు వెళ్తోంది, ఎంతవరకు అతను ఉండగలడు, ఏంటి పరిస్థితి అని. అండ్ నేను ఇండియన్ ప్లేయర్స్ గురించి ఎందుకు మాట్లాడుతాను, ఇందాకే చెప్పాను మినిమం 80 మంది ఆడతారు ఇండియన్స్ ఐపీఎల్ మినిమం, బేర్ మినిమం అది. సో అందులో సరైన టీం ఫిక్స్ చేసుకోవాలంటే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి, ఎవరున్నారు, ఎవరిని తీసుకోవాలి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది అని చెప్పి. అలాగే అదే లిస్ట్లో మీ కీపర్ని పెట్టడం కష్టం, ఎందుకంటే ప్రతి టీంకి కీపర్ కావాలి కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ ఎక్కడొక్కడ ఏదో ఒక టేకర్ వచ్చేస్తాడు కీపర్లకి. బట్ ఓ మోహిత్ శర్మ లాంటి వాళ్ళు అగైన్ ఇఫ్ ఈజ్ రెడీ టు ప్లే, ఎంతలో పిక్ చేసుకోవాలి ఏంటి పరిస్థితి. ఒక నవదీప్ సేని వాళ్ళు ఎంతలో పిక్ చేసుకోవాలి ఏంటి పరిస్థితి, ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు, బట్ అగైన్ ఇక్కడ ఆడుతున్నప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితి, ఎంతవరకు సెట్ అవుతుంది అనేది అర్థం కాదు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్. వైభవ్ అరోరా అద్భుతమైన ఫైండ్, స్వింగ్ చేయగలడు బాల్, బాగా వేయగలడు, బట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఎందుకంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ బౌలర్స్, ఆ బౌలర్ కావాలి, ఈ బౌలర్ కావాలి, ఈ బౌలర్ కావాలి, డెఫినెట్గా ఉంటుంది, కానీ సెకండ్ రింగ్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ మళ్ళీ ఆలోచన మొదలవుతాయి. సేమ్ థింగ్ ఇక్కడ ముఖేష్ కానీ, సిమర్జిత్ కానీ, సిఎస్కే బ్యాచ్ కూడా వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలోనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వెంకయ్యర్ని కూడా లిస్ట్లో పెట్టాలా లేదా ఇంపాక్ట్ లిస్ట్లో పెట్టాలన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంది. దానికి కారణం ఏంటంటే వెంకయ్యర్ స్ట్రాంగ్ ప్లేయర్, బాగా ఆడాడు, రన్లు కొట్టాడు, బౌలింగ్ చేయగలడు కానీ చేయట్లేదు బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. సో ఒకవేళ వచ్చారంటే మళ్ళీ ఎక్కడ ఆడించాలి, ఓపెనర్గా ఆడించాలా, వన్ డౌన్ ఆడించాలా, టూ డౌన్ ఆడించాలా, వన్ డౌన్ టూ డౌన్ ఆడించే టీంలు ఏమన్నా ఉన్నాయా ఆ మిక్స్ ఆఫ్ థింగ్స్లో. రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ సేమ్ మిస్టేక్ అవుతుంది, వాళ్ళు ఇప్పుడు దేవదత్ పడకల్ తీసుకొని నెంబర్ 4లో ఆడించారు మాకు వద్దులే అని చెప్పి పంపించారు. సో అదే అలాంటి ఒక మిస్టేకే అవుతుంది. సో అలాంటి టీమ్స్ బిట్ చేయకపోవచ్చు వెంకటేష్ అయ్యర్ కోసం. సో ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్ సినారియోస్ వెంకటేష్ అయ్యర్కి కూడా ఉంటాయి. బట్ వీళ్ళు ఎక్స్పెక్టెడ్ కేకేఆర్ వీళ్ళు ఆర్టీఎంఎం, ఎందుకంటే ఆ ఫ్రాంచైజ్లో బాగా ఆడాడు వాళ్ళు గెలిచినప్పుడు, ఐ మీన్ వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళినప్పుడు 2021లో వాళ్ళు గెలిచినప్పుడు కాంట్రిబ్యూషన్ ఉంది, ఫీల్డ్లో పెద్దగా కాంట్రిబ్యూషన్ లేకపోయినా బ్యాట్తో మాత్రం ఆ కాంట్రిబ్యూషన్ అనేది కనిపించింది అతని దగ్గర నుంచి. సో ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేయర్ల పేర్లు అయ్యాయి. అలాగే ఉమ్రాన్ మాలిక్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్, సూపర్ ఫాస్ట్ డెలివరీ లేయగలుగుతాను, నిన్న మాట్లాడుకోలేదు తన గురించి. బట్ లాస్ట్ టైం అతను 8 మ్యాచ్లు ఆడాడు, ఆ తర్వాత అతను 8 మ్యాచ్లు ఆడాడు. 2022 ఉమ్రాన్ మాలిక్ వాజ్ అన్ డిఫరెంట్ జోన్, బట్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కార్తీక్ త్యాగి అతనికన్నా ఒక లిటిల్ బెటర్గా ఉన్నాడు, ఎందుకంటే కొంచెం వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఏమైనా వేరియేషన్స్ చూపిస్తున్నాడా, అతని బౌలింగ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్లు వచ్చి ఈజీ బ్యాటింగ్ కండిషన్స్ వచ్చి ఇలా కొడితే సిక్స్ వెళ్ళిపోయే పేస్ అతను. సో దాని గురించి ఎస్ఆర్హెచ్ఏ ఆలోచించింది. సో మళ్ళీ ఆలోచిస్తారా ఉమ్రాన్ మాలిక్ కోసం అంత గట్టిగా వెళ్తారా? భయం కాదు, ఒక రీసెన్సీ బయాస్ ఉంది.
అతను ఇంజరీ ప్రోనే కాదనట్లేదు. బట్ ఈ కెన్ బౌల్ 155 అండ్ మన T20 కూడా ఆడాడు. లాస్ట్ టైం లక్నో సూపర్ జెంట్స్కి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. సో దట్ ఈస్ డిఫరెంట్. ఉమ్రాన్ మలిక్ ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం పర్ఫామ్ చేయాల, ఇండియన్ టీమ్కి పర్ఫామ్ చేయాల. సో ఇది ఈ కన్ఫ్యూజన్ కేటగిరీలో మళ్ళీ పడతాడు ఉమ్రాన్ మలిక్ కూడా. సో మీకు ఎక్సలెంట్ స్కిల్స్ ఉండొచ్చు, మీకు T20లో కావాల్సిన నైపుణ్యం కూడా ఉండొచ్చు, బట్ ఆప్షన్స్ వల్ల, టీం ఆలోచన విధానం వల్ల, రిటైన్ చేసుకుందాం ఈ ప్లేయర్ కోసం ఇంత డబ్బులు పెడదాం అనే ప్లానింగ్ వల్ల ఈ ప్లేయర్లందరూ కూడా ఈ ఆప్షన్ డైనమిక్స్ని చాలా బాగా గట్టిగా ఇంపాక్ట్ చేయగలరు. ఎందుకంటే మనం బౌలర్స్ ఉన్నాం, బౌలర్స్లో ఎవరి పేరు ఫస్ట్ పిక్ చేసుకుంటారో తెలియదు. అలాగే ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నారు, బ్యాట్స్మెన్ ఎవరి పేరు ఫస్ట్ పిక్ చేసుకుంటారో తెలియదు. కొన్ని కొన్నిసార్లు అన్క్యాప్ ప్లేయర్ స్కై రాకెట్ అయిపోతాడు ప్రైస్. సో అలాంటి పరిస్థితుల్లో ఆ ఫలానా అన్క్యాప్ ప్లేయర్ ఉంటే బాగుంటుందని టీం ఆలోచించారంటే వీళ్ళు దొరికిపోతారు. అలాగే ఓ ఇలాంటి ప్లేయర్ వస్తే మనకు బాగుంటుంది, అదే లిస్టులో కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉండొచ్చు. సో ఆ ఫారెన్ ప్లేయర్ కోసం మనం డబ్బులు పెట్టుకుందాం ఇక్కడ ఎందుకులే అనుకుంటే కనుక ఇక్కడ మిస్ అయిపోదు. సో ఇది ఒక సీరియస్ డిస్కషన్ దట్ ఎవ్రీ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ విత్ ఇన్ దేర్ ఓన్ మేనేజ్మెంట్. ఇది ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరుంటే బెటర్గా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఫస్ట్ రింగ్ ఆఫ్ బౌలర్స్ ఎవరి పేరు రాలా, హర్షదీప్ పేరు రాలేదు, ఇక్కడ ఆవేష్ ఖాన్ పేరు రాలేదు. ఆవేష్ ఖాన్ ఫస్ట్ రింగ్ ఎందుకన్నా అనకండి, ఆడాడు అండ్ అతను పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు, డొమెస్టిక్ క్రికెట్లో కూడా బాగా ఆడుతున్నాడు, లాస్ట్ టైం ఐపీఎల్లో కూడా ఇంపాక్ట్ఫుల్ రోల్ ప్లే చేశాడు కాబట్టి అతను అక్కడ ఉంటాడు. ముఖేష్ కుమార్ ది ల్యాఫ్ టేకర్స్. బట్ ఖలీల్ అహ్మద్ దగ్గర మళ్ళీ ఇంకొక చిన్న ఇబ్బంది ఉంది. ఖలీల్ ఇదే కేటగిరీలో పడతాడు, ఓ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బాగానే ఉన్నాడు, తీసుకోవచ్చు కానీ అని ఆలోచిస్తారు. సో ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ చాలా గట్టిగా కనిపిస్తాయి. అలాగే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరైతే పెద్ద పెద్ద ప్రైజ్లకు వెళ్ళారో, ప్రైసెస్కి వెళ్ళారో, వాళ్ళు కూడా ఇదే లిస్టులో పడతారు. సో ఈ ప్లేయర్లు మీకు గట్టిగా ఒక టీం బాగా పర్ఫామ్ చేసిందా లేదంటే సరిగా పర్ఫామ్ చేయలేదా ఆప్షన్లో అనేది డిటర్మైన్ చేసే ప్లేయర్. వీళ్ళ చుట్టూ కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ వల్ల కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళు ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి ప్లేయర్, అలాంటి కిర్కిరి బ్యాచ్ వీళ్ళంతా కాబట్టి ఈ ప్లే సెట్ ఆఫ్ ప్లేయర్స్ అందరినీ ఈ వీడియోలో ఇరికించాం. ఇంకా చాలామంది ప్లేయర్లు ఉండొచ్చు, కొంతమందిని ఐ వుడ్ హావ్ ఫర్గాటన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్షుల్ కాంబోజ్ ప్రాబబ్లీ దే విల్ రిటైన్. ఆకాష్ మద్వాల్ బయటకు వచ్చారంటే ఈ కెన్ ఆల్సో క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కానీ మంచి ఆర్కర్ లేగలడు, సో ఎలా ఉంటుంది అతని మీద అని చెప్పేసి కొంచెం ఆలోచన ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ పూర్తిగా మద్వాల్ని పెట్టగలి, ఆర్కర్లు బాగా చేశాడు కాబట్టి. బట్ చూడాలి అతను ఒక ఇది కూడా ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. ఆకాష్ దీప్ విల్ గో బిగ్ అండ్ బిగ్ అని కాదు కానీ కొద్ది విల్ బి టేకర్స్ ఫర్ ద టీమ్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు కొంచెం ఉంది కాబట్టి ఈ లిస్ట్లో. అండ్ అలాగే ఈజ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అండ్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ లిస్ట్లో పెట్టాలా అనే చిన్న ఆలోచనలు వస్తాయి. సో అలా ఎవరినో అని పిక్ చేసుకోవడం అనేది కూడా కష్టం. కొంతమంది వెంకయ్యర్ ఎందుకున్నాడు ఈ లిస్టులో అంటారు, బట్ నాకు లాజిక్ ఇలా పెడితే ఇక్కడ ఏమైనా ఉందేమో అని చెప్పి. సో వీ డోంట్ రియలీ నో. ఇప్పుడు మాట్లాడిన 15 మంది ప్లేయర్లో ఎవరో రెటెళ్తారు, ఎవరో రెటెళ్లకుండా ఉంటారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఏంటి పరిస్థితి అని చెప్పి. ఇదే లిస్ట్లో షాబాజ్ని, సుందర్ని, షాదుల్ని కూడా పెట్టచ్చు కానీ వాళ్ళకి ఇంకొక తలనొప్పి ఉంది. ఆ తలనొప్పి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టిల్ దెన్.